Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇప్పుడు చేయాల్సింది ఇదే. గతం నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకుని మారితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయి, ప్రజలు బాగుంటారు, పార్టీలు మారితే బాగుపడే వర్గాలు కొన్ని ఉంటాయి. అయితే ఆ సంఖ్య తక్కువ. ఎవరు అధికారంలో ఉన్నా తమ జీవితాలు బాగుంటే చాలని సాధారణ ప్రజలు సామాన్యులు కోరుకుంటారు, ఆశిస్తారు. కానీ దురదృష్టం కొద్దీ అదే జరగడం లేదు. చంద్రబాబు అనుభవం 46 ఏళ్ళు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు ఉంది. ఈ టర్మ్ పూర్తి చేసుకుంటే 19 ఏళ్ళు సీఎంగా ఉన్న ఏకైక తెలుగు నాయకుడు. చంద్రబాబు పాలనను ఒకసారి పరిశీలిస్తే ఆయన చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ప్రతీదీ అద్భుతమని చెప్పే మీడియా ఉంది. హైదరాబాద్కి ఐటీ తానే తెచ్చానని చెప్పుకుంటారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఏ నగరం కూడా ఆయన హయాంలో ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పరు. గతం వదిలేసి ఇప్పటి విషయాలు మాట్లాడుకుంటే జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించాడని చంద్రబాబు అంటున్నారు. మరి ఆయన హయాంలో జరిగిన లక్షల కోట్ల అప్పు సంగతి ఏంటి? పోలవరం అన్యాయమైంది అంటారు. మోదీ ప్రభుత్వంతో సఖ్యంగా ఉన్న 5 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయలేకపోయాడో చెప్పరు. అమరావతి అధ్వానమైందని శోకాలు పెడుతున్నారు. అసలు వైజాగ్ లాంటి నగరం ఉండగా అమరావతి నిర్మాణం ఎందుకు నెత్తికెత్తుకున్నాడో చెప్పడు. దానికి ఏదో పిచ్చి లెక్క చెబుతాడు. అమరావతి అటు ఇటు సమానంగా మధ్యలో ఉందట. రాజధాని ఎప్పుడూ రాష్ట్రం నడిమధ్యన ఉండాలట. పైరవీ కార్లకి, కాంట్రాక్టర్లకి, భజన బృందాలకి తప్ప రాజధానికి రావాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సామాన్య ప్రజలు తెల్లారులేస్తే రాజధానికి ఎందుకు వస్తారు? వేల మంది రైతుల్ని ఒప్పందంలోకి లాగి సెల్ఫ్ ఫైనాన్స్ అని కలరిచ్చి వేల కోట్లు పెట్టే బదులు వైజాగ్ని ఎంచుకుని ఉంటే అసలు సమస్య లేదు కదా. సరే, ఆయన పోలవరం పూర్తి చేసినా అమరావతి కట్టినా ఎవరికీ ఏమీ అభ్యంతరం లేదు, సంతోషమే. మరి జనాలకి ఇస్తానన్న పథకాల మాట ఏంటి? అందరూ ఎదురు చూస్తున్నది వాటి కోసమే కదా. మేనిఫెస్టో ప్రకారం చెప్పినవన్నీ ఇచ్చే దిశగా ఇప్పటి వరకు ఇంకా మాట్లాడలేదు. ఆయనలో జనం ఏ మార్పు కోరుకుంటున్నారంటే, గతంలోలాగా సింగపూర్, మలేషియా సీఈఓ అని కార్పొరేట్ మాటలు మాట్లాడకుండా సామాన్యులు, రైతుల గురించి ఆలోచించాలి. వయస్సు, అవకాశం రీత్యా ఆయన కెరీర్లో ఇది కీలక సమయం. చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి, మళ్ళీ వయస్సు సహకరించకపోవచ్చు. కేంద్రంలో ఈసారిలా చక్రం తిప్పే అవకాశం రాకపోవచ్చు. ప్రతిదానికి జగన్ని నిందించడం మానాలి. ఆయన పాలన వద్దనుకుని మిమ్మల్ని గెలిపించారు, ఇది ప్రజా తీర్పు. గతంలో జగన్ టీడీపీ వైఫల్యాలంటూ ఏళ్ల తరబడి మాట్లాడినట్లు చంద్రబాబు కూడా వైసీపీ వైఫల్యాలని మాట్లాడితే జనం సహించరు. మీరు చేయబోయే పనుల మీదే తప్ప వాళ్ళకి గత పాలకుల మీద ఫోకస్ ఉండదు, ఉన్నా ఎంతో కాలం ఉండదు. స్పెషల్ స్టేటస్ అనేది చాలా కాలంగా ఊరగాయ జాడీలో భద్రంగా ఉంది. మోదీకి నచ్చజెప్పి దానిని బయటకు తీస్తే జనం సంతోషిస్తారు. జగన్ పాలనలో ధరలు పెరిగాయని అన్నారు, మీరు తగ్గించి చూపండి. కేంద్రం నుంచి మ్యాక్సిమం నిధులు తీసుకొచ్చి మీరు చెప్పిన 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇచ్చినా తీసుకునేవాడు ఉండడు. విశాఖ ఉక్కు తుక్కు కాకుండా చూడండి. రైల్వే జోన్ను తీసుకురండి. ప్రపంచంలో ఏ నగరమూ చూస్తూ ఉండగా నిర్మాణం కాదు. అమరావతి కూడా అంతే. హడావిడి చేసి వేల కోట్లు పెడితే తర్వాత అప్పు కూడా పుట్టదు. రాష్ట్రాన్ని నమ్మాల్సిందే. మీ తప్పుల కోసం జగన్ ఎదురు చూస్తున్నాడు.